తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రిది మర్చిపోలేని ప్రయాణం. అద్భుతమైన పాత్రలు ఎన్నో పోషించి తనకు సాటి మరెవ్వరూ లేరనిపించుకున్నారు. పాతాళ భైరవి చిత్రంలో ఓ నృత్య సన్నివేశంలో పాల్గొనడంతో ప్రారంభమైన ఆమె సినీ పయనం 3 దశాబ్దాల పాటు అజేయంగా కొనసాగింది. అద్భుత నటిగానే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్గా సావిత్రి పేరు పొందారు. జెమిని గణేశన్ ఆమె జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఆమె జీవితం సరికొత్త మలుపు తిరిగింది. పెళ్ళి చాలామంది జీవితాల్లో ఒక అందమైన మలుపు, కానీ సావిత్రమ్మ జీవితంలో మాత్రం ఓ అగాధం. ఏరి కోరి చేసుకున్న భర్త తనకు అండగా ఉంటాడని, అన్యోన్యంగా తన కాపురం సాగిపోతుందని సావిత్రమ్మ కలలు కన్నారు. కానీ అవి ఫలించకపోవడంతో ఆమె మనస్సు గాయపడింది. మత్తును ఆశ్రయించి ఇక అదే తన ప్రపంచం అనుకుంది. కానీ మత్తులో మునిగిపోవడం వల్ల తను ఏం పోగొట్టుకున్నది తెలిసేసరికి జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న ఆస్తులు కరిగిపోయాయి. అద్దె ఇంటితో కెరీర్ ప్రారంభించిన సావిత్రమ్మ జీవితం చివరకు అద్దె ఇంటిలోనే ముగిసింది. మద్రాసు వచ్చిన తొలి రోజుల్లో సావిత్రమ్మ 1000 లైట్స్ ఏరియాలో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. సినిమాల్లో అవకాశాలు పెరిగి ఆర్టిస్టుగా బిజీ అయ్యారు సావిత్రమ్మ. ఆ సమయంలోనే పరిచయం అయిన జెమిని గణేశన్ ఆవిడ జీవితంలోకి ప్రవేశించారు. 1952లో వీరి వివాహం జరిగినా 1956లో మాత్రమే కలిసి జీవించడం ప్రారంభించారు. కాపురం మొదలయ్యాక కలలు కూడా పెరుగుతాయి కదా. తమకంటూ ఓ ఇల్లు ఉండాలని, అందంగా ఉండాలని, చక్కని పిల్లలు కలగాలని సావిత్రమ్మ కూడా కలలు కన్నారు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం ప్రారంభించారు. దాచిన డబ్బుతో టీనగర్ హబీబుల్లా రోడ్డులోని స్థలం కొని 2 అంతస్తుల భవనం కట్టారు సావిత్రమ్మ. 1958 మార్చి 1న భర్త జెమిని గణేశంతో కలిసి గృహప్రవేశం చేశారు. జీవితంలో తొలిసారి కట్టుకున్న ఇల్లు కావడంతో తన ఆనందాన్ని పరిశ్రమలోని అందరితో పంచుకోవాలని సావిత్రమ్మ అనుకున్నారు. ఆమె పిలవడం ఆలస్యం. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి MGR, శివాజీ గణేశన్, మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేమ్ నజీర్ వచ్చారు. హీరోయిన్లు అంజలిదేవి, జి వరలక్ష్మి, పద్మిని. నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ హాజరయ్యారు. ఒకరోజు కాదు, 2 రోజుల పాటు వైభవంగా వేడుకలు జరిగాయి. ఒకరోజు ఎస్ బాలచందర్ వీణ కచేరి, 2వ రోజు కమలా లక్ష్మణ్ నృత్య ప్రదర్శన. ఆ 2 రోజులు మహానటి జీవితంలో మర్చిపోలేని రోజులు. ఆ ఇంట్లోనే విజయ, సతీష్ పుట్టారు. ఆ ఇల్లు సావిత్రికి ఎంతో కలిసి వచ్చింది. ఆ తర్వాత చాలా ఇళ్ళు కొన్నారు ఆవిడ. అక్కినేని హైదరాబాద్ షిఫ్ట్ అవుతూ అమ్మేసిన ఇల్లు కూడా సావిత్రమ్మ కొన్నారు. మరో 3 ఇళ్ళు, ఊటీలో మరో ఇల్లు, ఇవన్నీ కొన్నారు. కెరీర్ పరంగా కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న మహానటి సావిత్రి పెళ్లి పేరుతో మోసపోయాక తట్టుకోలేక మద్యానికి బానిసయ్యి ఆ తర్వాత అన్నీ పోగొట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.